నమస్కారం, క్యూటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురాతన దేవాలయాలు సత్రాలను పునరుద్ధరిస్తాం. గుంటూరు పర్యటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అవినీతి కేసులలో ఉన్న వ్యక్తి అవినీతిని నిర్మూలిస్తామంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించండి, డిమాండ్ చేసిన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధ. పురాతన దేవాలయాలు సత్రాలను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవాలయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చిట్టుకుంట సెంటర్లోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జరుగుతున్న దసరా శరణ నవరాత్రుల ఉత్సవాలలో ఆయన హాజరయ్యారు. గాయత్రీదేవి అలంకారంతో దర్శనమిచ్చిన అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగానే గుంటూరులో పర్యటన చేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఉత్సవ కార్యక్రమంలో కలిసిన మీడియాతో అన్నారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నులు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్క అమ్మవారు కూడా ఇక్కడ గుంటూరులో రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో కూడా అమ్మవారి యొక్క ఈ దేశం, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా ఉండాలని చెప్పి, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ అప్పిరెడ్డి గారు అదేవిధంగా ఈశ్వర్ గారు
గా మారుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకంటే 9 నవరాత్రులు కూడా విశిష్టతగా ఏదైతే గణపతి నవరాత్రులు కానీ దుర్గ నవరాత్రులు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అతిశతంగా చేస్తున్నారు. సంతోషపడుతున్నాను. ఇప్పుడు కావాలని చెప్పిన అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క టీవీలు చూసినందుకు చాలా సంతోషం. తెలుగుదేశం నాయకులకి ఆరోపణ చేయడం తప్ప వేరే పని లేదు కదా. అంటే ఓరు గుడి ఎప్పట్లెప్పుడు ఇట్లా ఎప్పట్లో జరిగిపోతుంటాయి. చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటాను. భక్తుల నుంచి మాకు ఎటువంటి ఆరోపణలు ఏమి లేవు. భక్తుల నుంచి ఏమైనా ఆరోపణలు కానీ ఇబ్బందులు ఉంటే వాటి సరిచేసే బాధ్యత తీసుకుంటాం. పనికి మనం పట్టించుకొని ఏ దానికి కోసం టైం వేస్ట్ చేసేసుకుని వీపు టైం ఎండమెంట్ పెడుతున్నది కూడా అదే అందరెడ్డి గారు కావచ్చు, కృష్ణ కావచ్చు, మా యశ్వంత్ గారు అందరూ కూడా దృష్టి తీసుకొచ్చాను. వాటి అన్నింటిని కూడా అభివృద్ధి చేయడానికి ఏం అవకాశం ఉన్నా చూడమని చెప్పాము. ఎండమెంట్ అధికారులు కూడా ఇప్పుడు ఉన్నారు, డీసీ గారు, ఏసీ గారు ఉన్నారు. ప్రతిది కూడా ఈ 2-3 రోజుల్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రతిది కూడా అభివృద్ధి చేయడమే మా యొక్క చేయాలి. ఎటువంటి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు మా ప్రభుత్వం పట్టించుకుంటుంది. 12 ఆర్థిక పరమైన కేసులలో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి అవినీతి రహిత పాలన అందిస్తారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం అరండర్పేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తిపై నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా వివరించారు. కేసులలోని ముద్దాయి కేసును మాఫీ చేయించుకునేందుకే ఢిల్లీకి వెళుతున్నారని అనురాధ పలు ఆరోపణలు చేశారు. నేరాలని చిదంబరం గారి బెయిల్ పిటిషన్ లో ఆ సంబంధిత లాయర్లు ప్రతిసారి ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నారు. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాలు ఘోరాల కంటే కూడా మేము 1% కూడా ఏం చేయలేదు, చిదంబరం గారు చేయలేదు, మీరు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు. దానికి సంబంధించింది కూడా నేను చదవదలుచుకున్నాను. సుప్రీం కోర్ట్ ఇస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైల్ డీలింగ్ విత్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ కాన్స్పిరేషన్స్ హ్యాస్ రిట్రియేటెడ్ దట్ ద అప్రోచ్ టు బి ఫాలోడ్ వైల్ డీలింగ్ విత్ బెయిల్ ప్లీస్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ క్రిమినల్ కాన్స్పిరసీ టు కమిట్ ఎకనమిక్ ఆఫెన్సెస్ ఆఫ్ హ్యూజ్ మ్యాగ్నిట్యూడ్ రిలేటింగ్ టు పబ్లిక్ మనీ ought to be strict as a transactions offer the economic system to the determinant of the country. idi economic systems ni kuda maarche vidhanga Jagan Mohan Reddy gari issues unnai. atani bail ichinappudu maakenduku ivvaru ani cheppi Chidambaram gari lawyer supreme court lo appeal chesaru. ఇంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక నేరాలు ఎలా చేయొచ్చో ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి మనం విన్నాము, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ఆర్థిక నేరస్తులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఉదహరిస్తూ మాకు కూడా బెయిల్ కావాలి అని చెప్పి కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. మీరు దేనికి ఎగ్జాంపుల్గా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎలాంటి ఆర్థిక ఉగ్రవాదులకి మీరు ఎగ్జాంపుల్గా నిలిచారో మీకు తెలుసా? ఇదంతా ఒకేందైతే ఈ సిబిఐ ఇష్యూస్ ఈ రకంగా ఉంటే రేపు 5వ తారీఖు మోడీ గారిని కలుస్తున్నాము, ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు. కేసీఆర్ గారితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మోడీ గారితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కేంద్ర మంత్రులతో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టరు. కనీసం మీరు ఈ రాష్ట్రం కోసం మేము దీన్ని కలుస్తున్నామనేది కూడా చెప్పాలి. అంత బాధ్యత కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి?
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్ల అద్దె బకాయిలు పెండింగ్ జీతాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి రాధా డిమాండ్ చేశారు. న్యాయపరమైన తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలోనే పెండింగ్ బిల్లులను తాము చెల్లించబోమని ప్రభుత్వంలోని పెద్దలు స్టేట్మెంట్లు ఇవ్వడం సమంజసం కాదని ధర్నా వద్ద కలిసిన మీడియా ముందు రాధా అన్నారు. ఈ ధర్నాలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ సెంటర్ల వర్కర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంగన్వాడీలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మళ్ళా వస్తుందని మేము అనుకోలేదు. అయితే వైఎస్ జగన్ గారు మమ్మల్ని ఆదరిస్తారని ఆలకిస్తారని మా ఇబ్బందులు ఆదరిస్తారని చెప్పి మేమంతా ఆయన మీద ఆశ పెట్టుకున్నాం. అయితే ఆయన మమ్మల్ని ఏమి పట్టించుకోకుండా గడిచిపోయినటువంటి రావాల్సినటువంటి పిల్లలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన చేతులెత్తేటు ఏమి బాగలేదని చెప్పేసి ఇబ్బంది పడతా ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయ్యింది. సంవత్సరం సంవత్సరంన్నర నుంచి కొన్ని ప్రాజెక్టుల సంవత్సరంన్నర బిల్లులు రావాలి. మొత్తం మీద సెంట్రల్ ఖర్చు పెట్టేటటువంటి బిల్లులు నెల మొత్తం మీద దగ్గర దగ్గర 2,000 రూపాయల పైన చేతి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవి కాక ఇన్సూరెన్స్ పేరుతో అటు ఇటు మమ్మల్ని అదనపు పనుల నిమిత్తం ఇయల్వ డ్యూటీలన్నీ అదనపు సరిగాలని అప్పచెప్పి మమ్మల్ని సెంటర్లో ఉంచుకోకుండా పిల్లలకు లబ్ధిదారులకు మమ్మల్ని దూరం చేస్తూ ఉన్నారు. ఈ అదనపు డ్యూటీలు ఎత్తేయాలని చెప్పేసి ఇయల్వ డ్యూటీ తీసివేయాలని చెప్పేసి అంగన్వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్కి పరిమితం చేసి తల్లి బిడ్డ క్షేమం కోసమే మేము పనిచేసేదానికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అంగన్వాడీ పిల్లలకు కూడా వర్తింపజేయాలని చెప్పి జిల్లాలోని ప్రజలందరికీ ఎంతో సుపరిచితమైన పీపుల్స్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలతో పునఃప్రారంభించడం ఎంతో శుభ పరిణామమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా అన్నారు. గోల్డ్ క్లబ్ రోడ్లో పునర్నిర్మాణం చేసిన పీపుల్స్ ట్రామా హాస్పిటల్ను గురువారం ఆయన ప్రారంభించారు. యువ వైద్యుల నేతృత్వంలో పునర్నిర్మాణం జరిగిన ఈ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్ జ్ఞానప్రకాష్, డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ జాన్ షాహిద్ కూడా హాజరయ్యారు. సార్ మీరు కూడా రండి డాక్టర్ గారు. కొత్తపేట సెంటర్లో ఈరోజు పీపుల్స్ ట్రామా ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాలైన సంబంధించి జబ్బులకు సంబంధించి కానివ్వండి, న్యూరో సర్జరీ కానివ్వండి, న్యూరాలజీ అన్ని విధాలుగా ఆర్థోపెడిక్ అన్ని విధంగా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇంకోటి ఏంటంటే మా ఆరోగ్యశ్రీ సంబంధించి 1,000 రూపాయలు దాటది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేద ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరికి మంచి జరగాల, పేదవాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశం. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, పేదవాళ్ళు ఏదైనా వైద్యం చేసుకోవాలంటే డబ్బులు లేక వాళ్ళకి ఆస్తులు అమ్ముకొనో లేకపోతే చనిపోయేవాళ్ళు.
అలాంటిది ఈరోజు అలా కాకుండా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద పెట్టి వాళ్ళ జీవితాలను బాగా చేయడానికి మరి పూనుకున్నారని నిజంగా అలాంటి వ్యక్తిత్వ గల మనిషి నిజంగా భారతదేశంలో లేరనుకుంటాను. ఎందుకంటే ఆ విధమైన పథకాలు మరీ ముఖ్యంగా రైతులు కానీ పేదవాళ్ళకి కానీ ఈ విధంగా మరి ఆయన నిజంగా సేవ చేయడం నిజంగా ఇది. అదేవిధంగా పీపుల్స్ డ్రామా సంబంధించి ఈరోజు పేదవాళ్ళకు సంబంధించి మనం ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఎందుకంటే జీవితంలో భగవంతుడు మన పుట్టించిన తర్వాత మనం ఏదో ఒకటి చేయాలనే ఆ మనస్తత్వం రావాలి. ఆ మనస్తత్వంలో మరి ఈరోజు పీపుల్స్ డ్రామా సంబంధించి పేదవాళ్ళకు సంబంధించి మేము వాళ్ళకి తక్కువ ధరతో మనం చేసి వాళ్ళకి మంచి వైద్యం అందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఎలాంటి మీ బాధ ఉన్నా కూడా పీపుల్స్ డ్రామాకి విచ్చేసి చక్కగా మీరు చూసుకోవాల్సింది కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు సేవలు వినియోగించుకోవాల్సిందిగా. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురువారం గుంటూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిపించే ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంను ఆయన సందర్శించారు. గజలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం కమిటీ చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ మంత్రిని ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. దసరా నవరాత్రుల సందర్భంగా గుంటూరులో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయానికి పూజా కార్యక్రమం నిర్వహించడం రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ముస్తఫా గారు, అదేవిధంగా అప్పిరెడ్డి గారు, రమేష్ గాంధీ గారు, టెంపుల్ పెద్దలు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో భాగస్వామి అవడం చాలా సంతోషం. చాలా చక్కగా అమ్మవారి యొక్క అలంకారం కావచ్చు, అతి వరదరాజరావసం కావచ్చు, కుంకుమ పూజ కార్యక్రమంలో ఎంతో పవిత్రతగా భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా పసుపుతో వాసవి అమ్మవారి యొక్క ప్రతిమని దాదాపు సుమారుగా 14 అడుగుల 500 కిలోల పసుపుతో చాలా చక్కగా రూపొందించారు. ఎవరైతే అది తయారు చేశారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని నదులు కూడా పూర్తిగా నీటి ప్రవాహం ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధమైన వరద నదులు నిండి మన అన్ని డ్యాములు కూడా పూర్తిగా నిండి రైతులకి సస్యశ్యామలంగా ఉండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా
అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో చాలా అంగరంగ వైభవంగా స్థానికులు చాలామంది వయసు పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామతులు అందరికీ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రగా కాగలరని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. అవినీతి కేసులలో ఉన్న వ్యక్తి అవినీతిని నిర్మూలిస్తామంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. అంగన్వాడీ వర్కర్ల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించండి. డిమాండ్ చేసిన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధా. ఇవి ఇప్పటి వరకు విశేషాలు. నమస్కారం.